అన్న మీ పేరు ఏం పేరు అన్న లక్ష్మీ నరసింహ శాస్త్రి సో మల్కాజ్గిరిలో చూసుకుంటే హాట్ టాపిక్గా ఇప్పుడు పాలిటిక్స్ అయితే తిరుగుతున్నాయి ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో ఏ పార్టీ మల్కాజ్గిరి నుంచి వచ్చే అవకాశం ఉంది మల్కాజ్గిరిలో ప్రస్తుతానికి లాస్ట్ టైం టీఆర్ఎస్ గెలిచింది అంతకుముందు కూడా టీఆర్ఎస్ఏ గెలిచింది ఇప్పుడు కాంగ్రెస్ తరఫున టీఆర్ఎస్లో ఉన్న మైనంపల్లి గారేమో దీంట్లోకి వెళ్ళారు కాంగ్రెస్లోకి వెళ్ళారు కాబట్టి నాయకత్వం సమస్యలో తీసుకుంటే టగ్గఫరగానే ఉంటుంది అండ్ టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఇన్ ద మీన్వైల్ భారతీయ జనతా పార్టీ అంటే వాళ్ళ తరఫున కూడా క్యాండిడేట్ నిలబడతాడు కానీ ఇక్కడ మళ్ళా జనసేన పార్టీ ఒకటి వచ్చింది మరి ఇక్కడ సీమాంధ్రులు జనసేనకి వేస్తారా టీడీపీ జనసేన అవుతుంది అనుకుంటున్నాను నేనైతే మరి సీమాంధ్రుల ఓటర్లు చీలుస్తారు మ్యాక్సిమం మల్కాజ్గిరిలో సీమాంధ్ర ఓటర్లు ఎక్కువ ఎట్లా ఉంది ఇప్పుడు ఈ 10 సంవత్సరాల్లో మల్కాజ్గిరిలో ఎమ్మెల్యే డెవలప్మెంట్ ఎట్లా ఉందండి డెవలప్మెంట్లు అంటే కాస్ అయితే ఏం లేదు కానీ ఏదే రోడ్లు ఇవైతే పర్లే అంత పెద్ద చెప్పుకోదగ్గ ఏమీ కాలేదు సో హనుమంతరావు గారు 10 సంవత్సరాల్లో నేను చాలా బాగా డెవలప్ చేశాను నన్ను కొట్టే నాదుడు లేదంటుండగా మరి సార్ ఒకటి మనమైతే ఏం కామెంట్ చేయలేము ఊరికే కాంప్లికేటెడ్ అవుతుంది ఆయన చేసినంత వరకు కొద్ది వరకు చేశాడు అంతవరకు అయితే ఓకే అంతా చూసుకుంటే ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిండు రాగానే 2 సీట్లు కాంగ్రెస్ ఇస్తా అని హామీ ఇచ్చింది సో 15 సంవత్సరాల నుంచి ఉన్న నందికంటి శ్రీధరు కొంచెం సందిగ్ధంలో పడే అవకాశం ఉంది ఇది కరెక్టే అంటారా ఈ రాజకీయాలలో శాశ్వతంగా టికెట్ నాదే అన్నికి ఇప్పుడున్న మూమెంట్లో లేదు ఎవరు మొగడో వాడు తీసుకుంటాడు ఎవడు గట్టాడో వాడికి ప్రిఫరెన్స్ ఇస్తారు పార్టీలు కూడా అదే విధంగా ఉన్నాయి అంతే తప్ప ఇక్కడ డబ్బుతో వ్యవహారం డబ్బున్నదొంది రాజ్యం ఎవరికి డబ్బు ఎక్కువ ఉంటే వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు అది పార్టీలు ఆలోచించాలా కానీ కామన్ మ్యాన్ ఆలోచిస్తాడు మాకు కరెక్ట్ నాయకుడు కావాలా పనిచేయడానికి ఆలోచిస్తాడు ఇప్పుడు అటువంటప్పుడు మల్కాజ్గిరి సిచ్యువేషన్ చూస్తే డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఎక్కువ అండ్ మ్యాక్సిమం బయట వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమన్నా డెసిషన్ తీసుకొని చేంజింగ్ చేస్తే ఇదే కాంగ్రెసా బీజేపీ టీఆర్ఎస్ ఆర్ జనసేన టీడీపీ ఈ నాలుగిట్లోనే పోటీ ఉంటుంది మ్యాక్సిమం సో ఇక్కడ యువకులు ఎక్కువ ఉన్నారు అని చెప్పేసి యువకులకైతే మొన్న డిఎస్సి ఎగ్జామ్స్ ఫెయిల్ పేపర్ లీకేజ్ ఇవన్నీ కొంచెం విమర్శ ప్రభుత్వంపై వస్తుంది ఏమన్నా చేంజ్ అయ్యే అవకాశం ఉందా ఎవరెవరికి మధ్య గట్టి పోటీ ఉండబోతుంది మల్కాజ్గిరిలో 100% బీఆర్ఎస్కు నెగిటివే ఉంది మరీ అంత తీసిపారేసేటట్టు ఏదో లేదు బీఆర్ఎస్కు నెగిటివ్ ఉంటుంది ఎందుకంటే ప్రతి గవర్నమెంట్కు నెగిటివ్ ఇవ్వటమే సహజం దాన్ని కాంగ్రెస్ ఏ విధంగా మలుచుకుంటుందో చూడాలి అదేవిధంగా బీజేపీ ఏ విధంగా మలుచుకుంటుందో చూడాలి అది నాయకత్వం బట్టి ఉంటుంది ఇప్పుడు మంచి నాయకుడు వచ్చాడు అనుకో వాళ్ళ మాట విని ఓట్లేస్తారు ఇప్పుడు టీడీపీ జనసేన ఉంది దాంట్లో మంచోనికి లోకలోనికి ఇచ్చారనుకో డిఫరెంట్ అవుతుంది ఇక్కడ సిచ్యువేషన్ మ్యాక్సిమం పబ్లిక్ ఒపీనియన్ ఇప్పుడు అంతా కొద్దిగా లోకల్ లోకల్ అంటున్నారంట చాలామంది మేము కూడా లోకల్ వస్తేనే బాగుంటుంది అనుకుంటాం సహజం ఇప్పుడు నేను కూడా లోకల్ అతను ఉంటే మనం ఏ దానికైనా పోయి అన్నా మాకు ఇది కావాలని అడగొచ్చు కదా అదొకటి మల్కాజ్గిరిలో సివియర్గా నడుస్తుంది దాన్ని బట్టి పార్టీలు ఆలోచించుకోవాలి ఎవరికి ఇవ్వాలా ఏం కథ అనేది సో ఎవరికి ఉండబోతుంది పోటీ ఎవరికి ఉండబోతుంది ఏ వ్యక్తుల మధ్య ఉండబోతుంది ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అండి ఇది మల్కాజ్గిరి ఎప్పుడు ట్రయాంగిల్లోనే ఉంటుంది